హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తీన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న అండ్ క్యూ న్యూస్ చాలా రండిగా ఈనాడు సచివాలయం కూల్చివేత ఆపండి 13వ తేదీ వరకు నిలిపివేయండి నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆధారాలు జిహెచ్ఎంసి అనుమతి తీసుకున్నారా పత్రాలు సహా వివరాలు ఇవ్వండి అంటూ హైకోర్టు నిన్న ప్రశ్నించినటువంటి ఒక వార్త ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు ఈనాడులో రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మించుకున్న క్రమంలో చేపట్టిన పాత భవనాల కూల్చివేత పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ నెల 13వ తేదీ సోమవారం వరకు కూల్చివేత పనులను చేపట్టరాదంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పనుల్లో నిబంధనలు పాటించలేదని ప్రాథమిక ఆధారాలను బట్టి వెల్లడవుతోందని పేర్కొంది. కూల్చివేతకు ముందుగా జిహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. వ్యర్థాల నిర్వహణ అనుమతి ఎంతసేపు, ఇప్పుడు రాత్రి తీసుకుంటారు ఒకతాన కూర్చొని ఎంతసేపు, కానీ ఇగో ఇది ఇక నాణ్యం సుభద్రం 21వ శతాబ్దపు శక్తి సౌర విద్యుద్దే, ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు ప్రధాని మోడీ. మధ్యప్రదేశ్లోని రివాలో భారీ సౌర పార్కు ప్రారంభం అంటూ 14వ పేజీలో ఆ వార్తనేసింది. ఇగో ఇది మధ్యప్రదేశ్లోని రివాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల సౌర విద్యుత్ పార్కు అంట ఇది. ఇక ఇది ఇట్లుంటే కొత్తగా 1278 కేసులు, మరో 8 మంది మృతి, ఒక్కరోజే 10,000కు పైగా టెస్టులు, 32,000 దాటిన బాధితులు అంటూ 3వ పేజీలో వార్త. కరోనా విలయం ఎట్లుంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 224,160 కేసులు నమోదైతే మొత్తం కేసులు 1,25,00,000 దాటినాయి. మరణాలు వచ్చేసి 5,59,000 ప్రపంచవ్యాప్తంగా. ఇక మన దేశంలో నిన్న ఒకరోజే రికార్డు స్థాయిలో 26,506 కేసులు నమోదైనాయి. మొత్తం భారతదేశంలో 793,802 కేసులు నమోదైనాయి. ఇక మొత్తం మరణాలు వచ్చేసి 21,604 చేరినాయి. తెలంగాణలో 1,278 కేసులు నమోదైనాయి కొత్త కేసులు. ఇందులో మొత్తం కేసులు 32,224 ఉన్నాయి. ఇక మొత్తం మరణాలు వచ్చేసి 339 తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒకరోజే 1,608 కేసులు బయటికి రాగా మొత్తం అక్కడ కేసులు 25,422, 292 మంది మరణాలు సంభవించినాయి. ఇగో ఇది 3వ పేజీలో మొత్తం వార్త. గ్యాంగ్స్టార్ వికాస్ దుబే హతం, ఎన్కౌంటర్లో ముగిసిన నేరగాడి చరిత్ర అంటూ ఓడిచిపోయింది దాని కథ. నేను నాకు ఎన్నో కలుక్కు మన్నిండే ఇన్ని తీసుకుపోతారా కథం చేస్తారా అనేది అన్నట్టే జరిగిపోయింది. యాక్సిడెంటు కార్యక్రమం జరిగింది అక్కడ, అదే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు కదా మన భాషలో, అలా జరిగి ఉంటుంది. ఇంటికే కరోనా కిట్, ఐసోలేషన్లో ఉన్న వారికి సరఫరా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. ఓయమ్మో ఇది కీలక నిర్ణయం ఎట్లయితే బాధ్యత కదా, ఇది కీలక నిర్ణయం ఎట్లయితే చెప్పు బాధ్యత కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన కనీస బాధ్యత కీలక నిర్ణయం అట. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారి ఇళ్ల వద్దకే ఐసోలేషన్ కిట్ను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్కులు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. ఏమో మరి ఈ ప్రకటనలే ఉంటాయి తప్ప మరి పంపిణీ అయితే ఇక్కడ పెద్దగా దాఖలాలు ఉండయి. ఏమో మరి ఈ కిట్లేంది, ఈ కిట్లేనుక తయారీ బాగోతమేందో చూడాలి. ఐసోలేషన్ అవస్థలను తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందట. ఇది నమ్మెముచ్చట్లు కాదు, కేసీఆర్ ఏదైనా చేస్తున్నట్టే దాని వెనుక కథ వేరే ఉంటుంది. మరి ఈ కిట్ల బాధ్యత, కొనుగోలు బాధ్యత ఏమన్నా ఎవరికైనా అప్పగించినా ఎట్లా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఇవ్వనున్న కరోనా కిట్ అని చెప్పి ఇడ పెట్టిరు. ఇది ఇట్లుంటే గోదావరి బోర్డును తప్పుదోవ పట్టిస్తున్న ఏపీ, గోదావరి పెన్న అనుసంధానంపై ముందుకెళ్లకుండా చూడండి, గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లింపులో మా వాటా తేల్చండి, బోర్డుకు తెలంగాణ లేఖ అంటూ ఒక వార్త రాసిరు. ఇదంతా డ్రామా, అక్కడి ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వం కలిసి ఆడుతున్నటువంటి ఓ డ్రామా. తరలి వస్తున్న కృష్ణమ్మ ఆలమట్టి జలాశయం నుంచి దిగువకు పరుగులు పెడతా ఉంది. ఆలమట్టి జలాశయం నుంచి వస్తూ ఉన్నాయట నీళ్లు. కృష్ణమ్మ పరుగులు పెడతా ఉంది, వస్తుంది, తరలి వస్తుంది అంటారు. జర ఇప్పుడన్నా జర నీళ్ళని కాపాడరు నాయన. ఇది ఫార్చ్యూన్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. ఇక ఈనాడులో పెద్దగా ఏం లేవు, ఇవే వార్తలు. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. గోదావరి నీళ్లు మళ్లించే ఏపీ ప్రాజెక్టును అడ్డుకోండి, జీఆర్ఎంబీకి మన రాష్ట్ర సర్కార్ కంప్లైంట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టును అతిక్రమిస్తున్నారు, తెలంగాణ హక్కులకు వ్యతిరేకంగా నీళ్ల డైవర్షన్ ఫిర్యాదులో ఏపీ గవర్నర్ ప్రసంగం, V6 వెలుగు కథనం ప్రస్తావన అంటూ ఇగో V6 వెలుగు ఏది, గోదావరి నీళ్లను కృష్ణా పెన్నా బేసిన్కి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుపై జూన్ 15 V6 వెలుగు పబ్లిష్ చేసిన స్టోరీ క్లిప్పింగ్ అంటూ ఇగో ఇది వార్త. దీనిపైన ఫిర్యాదు చేసిందట తెలంగాణ ప్రభుత్వం. మరి తెలంగాణ ప్రభుత్వమా ఇటువంటి ఎన్నో కథనాలు ప్రచురించింది వెలుగు దినపత్రిక, దాని మీద ఏం చర్యలు తీసుకున్నాం, అవి ఏముండవు. ఇది ఇట్లుంటిగా ఇగో ఈడ చూడరు అసలుది.
సెక్రటేరియట్ కూల్చివేత తొలి రోజే ఆవరణలోని గుడి మసీదులు కూల్చేశారు. ఆలస్యంగా విషయం వెలుగులోకి హిందూ ముస్లిం సంస్థల ఆందోళన విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ బిల్డింగ్స్ కూల్చే టైంలో శిథిలాలు ప్రార్థనా మందిరాలపై పడ్డాయని వివరణ. ప్రభుత్వ ఖర్చుతో మళ్లీ నిర్మిస్తామని హామీ. నల్లపోచమ్మ గుడి కూలిందంటే సర్కారు కూలినట్టే. బీజేపీ నేత మురళీధర్రావు కూల్చివేత పిచ్చి నిర్ణయం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ అసలు విషయం ఏందంటే ఒక బ్లాక్ను ఆనుకొని మసీదు ఉంటుంది, ఆనుకొనే ఉంటుంది. ఆ బ్లాక్ను గూలగొట్టాలంటే మసీదు ఖచ్చితంగా గూలగొట్టాల్సిందే. ఒక మసీదు గూలగొడితే అసదుద్దీన్ ఓవైసీ గారు ఊకోరు కదా, ముస్లిం సంస్థలు మళ్ళీ లొల్లి చేస్తే కదా. అందుకోసం ఏం చేసాడు, ఏ ఇక్కడ ఏ బ్లాకు దీనికి దగ్గరగా ఆనుకొని ఉండదు నల్లపోచమ్మ గుడికి. ఇది దానంతలది ఈ గుడి పక్కకు ఉంటుంది. ఈ గుడిని గూలగొట్టిండు, ఈ గుడిని గూలగొట్టిండు. ఎందుకు, వీళ్ళని సంతోషపరుస్తందుకు ఈ గుడి గూలగొట్టిండు, వీళ్ళని సంతోషపరుస్తందుకు ఇది గూలగొట్టిండు. ఇగో ఇది కథ, గుడులను గూలగొట్టే కార్యక్రమం ఇది. ఫస్ట్ రోజే గూలగొట్టిండు, ఏది కూల్చివేతల ఫస్ట్ రోజే ఇది గూలగొట్టిండు. కానీ పొరపాటున జరిగిందని ఎప్పుడు చెప్తూ నీకు ఇయ్యాల చెప్తా ఉన్నాడు. అంటే ప్రజలకు తెలియకపోతే దాచిపెడతాడు, తెలిస్తే సారీ అంటాడు అన్నట్టు. ఇది కావాలనే కేసీఆర్ ఈ గుళ్ళను గూలగొట్టిండు. ఒక పవిత్రమైనటువంటి ఎవరు హిందువులు పవిత్రంగా భావించేటువంటి ఆషాఢమాసం ఇది. ఆషాఢమాసంలో ఈ క్షణానికి అమ్మవారికి బోనాలు ఎక్కాల్సినటువంటి బోనాలు ఎక్కాల్సినటువంటి గుళ్ళో ఇలా గడపారలకి గుడినే లేకుండా చేసినాయంటే తెలంగాణలో హిందువుల మనోభావాల పరిస్థితి ఎట్లా ఉందో చూడరి. సరే పవిత్ర మాసంలో ఇటువంటి కార్యక్రమం జరగడం ఇది దుశ్చర్య. నమ్మే వాళ్ళు ఉంటారు, విశ్వసించే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు లేకపోవచ్చు. వాళ్ళ విశ్వాసాన్ని అయితే ప్రభుత్వం రక్షించాలి కదా, అది చేయలే. ఇక ఇక్కడ మసీదు గుడి గూలగొట్టంగానే వెంటనే అసదుద్దీన్ ఓవైసీ గారు, ఈయన గూలగొట్టింది మొన్న, వెంటనే అసదుద్దీన్ ఓవైసీ గారు వచ్చి సీఎం నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, మళ్ళా గుడి కడతా మళ్ళీ మసీదు కడతా అంటున్నాను కదా అని చెప్పాడు. ఇక ఆడ ఎన్జిఓ సంస్థలు సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, వెంటనే ఈయన ఎప్పుడు వాళ్ళు వెంటనే వేసుడు సపోర్టింగ్ ఫైల్స్. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్జిఓలు అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు ఒప్పుకుంటే ఏ గుణ్యం అయినా కూల్చొచ్చా ఎట్లా? ఇది దేవుళ్లతోని వాళ్ళ విశ్వాసంతోని చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి. ఇగో ఇది ఏం జరిగింది, సెక్రటేరియట్ కూల్చివేతలో భాగంగా ప్రభుత్వం ఎన్నో ఏండ్ల కిందటి ప్రార్థనా మందిరాలను కూడా పడగొట్టింది. నల్లపోచమ్మ టెంపుల్ను రెండు మసీదులను ధ్వంసం చేసింది. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా బయటికి వచ్చింది. విషయం తెలుసుకున్న హిందూ ముస్లిం సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ తీరుపై మండిపడ్డాయి, తమ మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై జాతీయ స్థాయిలోనూ పెద్ద చర్చ జరిగింది. పరిస్థితి చేదాటిపోతుందని భావించిన సీఎం కేసీఆర్ వెంటనే ప్రకటన విడుదల చేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ లోని ఇంకింత ఎక్కువ స్థలంలో ప్రార్థనా మందిరాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు శుక్రవారం కూడా కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. మొదటి రోజే ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి సెక్రటేరియట్ లో బిల్డింగ్స్ కూల్చివేత జరుగుతోంది. రహస్యంగా సాగుతున్న ఈ ప్రక్రియను సిఎస్ డిజిపి పర్యవేక్షిస్తున్నారు. 4 రోజులుగా సెక్రటేరియట్ చుట్టూ కిలోమీటర్ పరిధిలోని పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది 4వ పేజీలో. ఇక్కడ ఇది ఈ మసీద్ అంటే ఓ బ్లాక్ ఆనుకోనుంది, అది కూలగొట్టిర్రు, సరే అది పొరపాటున దాని మీద పెచ్చులు పడ్డాయో ఏమో కానీ, ఈ నల్లపోచమ్మ గుడికి బ్లాక్కు చాలా దూరం ఉంటుంది. నీవు అక్కడ బ్లాస్టింగ్ చేయలే, గడపారలతోటి జేసీబీలతోటే ఇట్లా గుంజబడితివి, మరి ఈ నల్లపోచమ్మ గుడి ఎట్లా కూలింది? నీవు కావాలనే నల్లపోచమ్మ గుడిని గూలగొట్టినవాడు కేసీఆర్, 100% నల్లపోచమ్మ గుడిని గూలగొట్టినావు నువ్వు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసినావు నువ్వు కేసీఆర్. ఇక కూల్చుడు ఆపండి, సోమవారం వరకు ఎలాంటి పనులు చేయొద్దని హైకోర్టు ఆదేశం. ఇక ఆపిన సంగతి ఎవడు చూడాలి, మొత్తం పోలీసు వాళ్ళైనా చుట్టూ. సెక్రటేరియట్ కూల్చివేతపై మధ్యంతర ఉత్తర్వులు, కేంద్రం గైడ్ లైన్స్ను పాటించట్లేదన్న హైకోర్టు, చూస్తుంటే వారం రోజుల్లోనే బిల్డింగ్లన్నీ కూలగొట్టేలా ఉన్నారు. చట్టాలు చేయడమే కాదు వాటిని అమలు చేయాలి, మతపరమైన వాటిని కూల్చేశారన్న వార్తలు వస్తున్నాయి, అనుమతి పత్రాలు సమర్పించే వరకు పనులు ఆపాల్సిందే. ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు పిల్పై విచారణ. నిర్మాణాలు కూల్చివేతలు వ్యర్థాల నిర్వహణపై 2016లో కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చింది, వాటిని విరుద్ధంగా సెక్రటేరియట్ను సర్కార్ కూలుస్తున్నట్టు అనిపిస్తోంది. కూల్చివేతలకు అనుమతులు, వ్యర్థాల నిర్వహణకు ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తుందో సర్కార్ చెప్పాలి. ప్రభుత్వం చట్ట వ్యతిరేక పనులు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. ఇక చూసుకో, ప్రభుత్వం చట్ట వ్యతిరేక పనులు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందంటుంది.
ఇక్కడ ఎంత కీలకమైన వర్డ్స్ హైకోర్టు చేసిందో చూడండి. ప్రభుత్వం చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందని కోర్టు చెప్పింది. ప్రజలారా, మీకు ప్రశ్నించే హక్కు ఉందన్న విషయాన్ని కోర్టు గుర్తు చేస్తా ఉంది. చూసుకోండి, అందుకోసమే ఎప్పుడైతే మనం ప్రశ్నించమో అరాచకం రాజ్యం ఏల్తది. అందుకోసమే ప్రశ్నించడం మానొద్దు, ప్రశ్నించడం మన హక్కు. మిగతా ఆలయాల పరిస్థితి ఏంటి? సెక్రటేరియట్ పరిసరాల్లో మరికొన్ని దేవాలయాలు ఉన్నాయి, వీటిని ఏం చేస్తారనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. ఆలయాలకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అని మాట్లాడుకుంటున్నారు. ఎలిప్యాడ్ పక్కన ఓ గుడి, కే బ్లాక్ వెనుక మరో గుడి ఉంది, ఏపీ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఇక పాత క్యాంటీన్ ఎదురుగా ఓ చర్చి ఉంది. మరి వీటి పరిస్థితి ఏందని చెప్పి ఇప్పుడు చర్చ నడుస్తుంది. మొత్తానికి సెక్రటేరియట్లో ఉన్నటువంటి గుడులను ధ్వంసం చేసే కార్యక్రమం చేసినావు కదా కేసీఆర్, నీకు ఎట్లా న్యాయం అవుతుందో? నల్లపోచమ్మ గుడి కూలిందంటే సర్కారు కూలినట్టే అని చెప్పి బీజేపీ వాళ్ళు వెంటనే రంగంలోకి దిగారు. ఇది ఇట్లుంటే ఇక రైతులను భయపెట్టి భూములు గుంజుకున్నారు, బలవంతంగా సేల్ డీడ్లపై సంతకాలు చేయించారు. అనంతగిరి రిజర్వాయర్పై హైకోర్టు తీర్పు, రూల్స్ తుంగలో తొక్కారని వ్యాఖ్య, ఎస్సీ ఎస్టీలను అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయిస్తారా అని మండిపాటు, ఎస్సీ కమిషన్తో విచారణ చేయించాలని సీఎస్కు ఆదేశాలంటూ ఐదో పేజీలో వార్తను చూడొచ్చు మనం. అనంతగిరి రిజర్వాయర్లో ఇగో ఇది జరిగిన పరిస్థితి. ఆ బిడ్డలను, భూ నిర్వాసితులను రాత్రికి రాత్రి డీసీఎంలు వీళ్ళే పెట్టి, డీసీఎంలలోకి వాళ్ళ సమానం వీళ్ళే వేసి వాళ్ళని ఊరి ఖాళీ చేయించారు. దొంగతనంగా అక్రమంగా వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నారు, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ రకంగా ప్రాజెక్టులు ప్రజలను బెదిరించకపోతే ప్రాజెక్టులు కావు, ప్రజలను రానియకపోతే కూల్చివేతలు కావు. ప్రజలను బెదిరించకుండా, పోలీసు వాళ్ళని పెట్టకుండా నీవు ఏమన్నా పని చేసే పరిస్థితి ఉందా కేసీఆర్? ఇదా బంగారు తెలంగాణ, ఇదా పరిపాలన. ఇది నిజామాబాద్ సర్కార్ హాస్పిటల్లో ఒకే రోజు నలుగురు మృతి, ముగ్గురు కరోనా పేషెంట్లు, ఒకరు జనరల్ వార్డులోని వ్యక్తి. ఆక్సిజన్ అందకే చనిపోయారంటున్న బంధువులు, ఆక్సిజన్ ప్రాబ్లం లేదంటున్న ఆఫీసర్లు అంటూ ఐదో పేజీలో వార్త. చూస్తారు కదా నిన్న ఏదో ఎట్లుందో పరిస్థితి. పోలీసు వాళ్ళని పెట్టి ఆసుపత్రులు నడపాలి, పోలీసు వాళ్ళని పెట్టి ప్రాజెక్టులు పనిచేయాలి, పోలీసు వాళ్ళని పెట్టి సెక్రటేరియట్ కూల్చాలి, పోలీసు వాళ్ళని పెట్టే నువ్వు బయట తిరగాలి. ఇగో ఇది తెలంగాణ, ఈ తెలంగాణ ఇదో పరిపాలన, ఇదో కథ. కాన్పూర్ దగ్గరలో బోల్తా పడిన వికాస్ దుబేని తీసుకొస్తున్న వెహికల్, వికాస్ దుబే ఖతం. కాన్పూర్ సిటీకి దగ్గరలో గ్యాంగ్స్టార్ ఎన్కౌంటర్, గ్యాంగ్స్టార్ వికాస్ దుబే హతమయ్యాడు, ఎన్కౌంటర్లో చనిపోయాడు. దుబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్కు తీసుకొస్తుండగా దారిలో కారు బోల్తా పడింది, తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. శుక్రవారం ఉదయం కాన్పూర్ సిటీకి దగ్గరలో జరిగింది ఘటన. కారు బోల్తా పడడంతో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. కాన్పూర్లోని బిక్రు ఘటనకు సంబంధించి వికాస్ దుబేతో పాటు ఇప్పటిదాకా ఆరుగురు నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయారు. దుబే మూడు రాష్ట్రాల్లో తిరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా డెడ్ బాడీకి కరోనా టెస్టులు చేశారు, నెగిటివ్ వచ్చినట్లు పోలీసులు చెప్పారట. ఇగో ఇది ఆరో పేజీలో, వాడు చచ్చిపోయిన మొత్తానికి 122 మందికి కరోనా పాజిటివ్ రేట్ మన రాష్ట్రంలోనే ఎక్కువ, తక్కువ టెస్టులు ఎక్కువ కేసులు. 140,000 టెస్టుల్లో 31,000 మంది బాధితులు, కేసులు 200,000 దాటినా మహారాష్ట్రలో 19%. మన దగ్గర 10 రోజుల్లో 15,552 కేసులు నమోదైనాయి, ఇంకా లెక్కలోకి రాని కేసులు వేలల్లోనే. రికవరీ మరణాల రేట్లోనూ మతలాబు, ఎక్కడా లేనంత తక్కువగా డెత్ రేట్, 10 రోజులు కాకుండానే రికవరీ లెక్కల్లోకి యాక్టివ్ కేసులు అంటూ ఒక వార్త ఇక్కడ. 10 రోజులు కాకుండానే రికవరీ లెక్కల్లోకి యాక్టివ్ కేసులు వస్తూ ఉన్నాయట. ఇవి ఇట్లా తప్పుడు లెక్కలు చేస్తూ ఉన్నారు. కరోనా టెస్టుల కోసం నేచర్ క్యూర్ ఆసుపత్రి వద్ద జనం క్యూ కట్టినటువంటి ఫోటో ఇక్కడ చూడొచ్చు మనం. ఇగో ఇది పరిస్థితి. మరో 1,278 కేసులు, గ్రేటర్ హైదరాబాద్లో 762, జిల్లాలో 516, 32,224 చేరిన తెలంగాణలో బాధితులు. శుక్రవారం 10,354 టెస్టులు చేసిరు, మరో 8 మంది మృతి, 339 చేరిన మరణాలంటూ నాలుగో పేజీల వార్త. మరి ఈ 8 మంది మృతిలో ఈ నిజామాబాద్ నలుగురు ఉన్నారా లేరా అనేది చూసుకోవాలి. ఇగో ఇది వెలుగు దినపత్రికలో వచ్చిన ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓ ఆర్టీసీ డ్రైవర్ నెల జీతం 49, పలువురికి 100 లోపే జీతాలు. సంగారెడ్డి డిపోకు చెందిన ఒక డ్రైవర్ మూల వేతనం 15,010 రూపాయలు. మామూలుగా అయితే ఆయనకు నెలకు 20,000 దాకా జీతం వస్తుంది, కానీ జూన్ నెలకు గాను వచ్చిన జీతం అక్షరాల 49 రూపాయలు. అదే డిపోకు చెందిన మరో డ్రైవర్కు వచ్చిన వేతనం 60 రూపాయలు. 30,000 మూల వేతనం ఉన్న ఇంకో డ్రైవర్కు 1,600 వచ్చింది. ఇలా డిపోలో 20 మందికి 100 లోపు, 50 మందికి 1,000 లోపు వేతనాలు వచ్చాయి. భద్రాచలం డిపో ఉద్యోగులు 483 మందిలో 400 మందిది ఇదే దయనీయ స్థితి. మేడ్చల్ మేదీపట్నం డిపోల్లో సిబ్బందిది ఇదే వ్యధ. అధికారుల నిర్లక్ష్యమే వారి కష్టాలకు, జీతాల్లో కోతలకు కారణమంటూ చేస్తూ ఉన్నారు. ఇక 49 రూపాయలతోని మా ఆర్టీసీ కార్మికుడు ఎట్లా బతాడు?
ఇదే 49 రూపాయలు తీసుకొని కేసీఆర్ నీ సంసారాన్ని నడుపు ఒక నెల చూద్దాం నీ కుటుంబ సంసారాన్ని ఒక నెల నడుపు ఇదే ఏది ఇదే 49 రూపాయల జీతం తీసుకొని వేతనం తీసుకొని నీ కుటుంబాన్ని ఒక నెల పోషించు ఒక్క రోజు పోషించుకో ఒక్క రోజు పోషించి చూపెట్టు 49 రూపాయల తోని బతుకొచ్చని చూపి ఈ ఆర్టీసీ కార్మికులు కూడా బతుకుతారు ఏం మళ్ళా ఆర్టీసీ కార్మికుల పూర్తి స్థాయి వేతనాలు ఇగో ఇట్లా ఈ దొంగ మాటలు ఇవన్నీ ప్రశ్నించొద్దా కొన్ని చోట్ల 25 నుంచి 35% వేతనాలే డ్యూటీలకు రిపోర్ట్ చేసినా గైర్హాజర్లు అధికారుల నిర్వాకంతో భారీగా కోతలు లబోదిబోమంటున్న ఆర్టీసీ సిబ్బంది రాత్రి 7 గంటల తర్వాత పడిన వేతనాలు అంటూ నిన్న రాత్రి 7 గంటలకు వడ్డేట ఈ 49 రూపాయలు 50 రూపాయలు ఇది యాదగిరి గుట్టకాడ మెట్లకాడ కూసునే బిచ్చగాడు కూడా రోజుకు కనీసం 200 సంపాదిస్తాడు నెలకు 49 రూపాయల ఆర్టీసీ కార్మికునికి ఇగో ఇది ఆర్టీసీ కార్మికులు ఆయన విల్సి భోజనం పెట్టంగనే ఓ సార్ కేసీఆర్ జిందాబాద్ అని వచ్చారు ఇప్పుడు అనూరిగ మరి ఇప్పుడు అనూరి కేసీఆర్ తడిబట్టతోని గొంతుకొస్తాడు ఆయన కుట్రలు మీకు తెలువది ఆర్టీసీ కార్మికులారా జర సోచాయించండి అన్న మీరు పాలాభిషేకాలు చేసుడు ఎగిరెగిరి దుంకుడు కాదు కేసీఆర్ ఆయన పనే అట్లా ఉంటది మీరు గమనించకపోతే మీరే నష్టపోతారు ఇప్పుడు 49 రూపాయలు వచ్చే మళ్ళా ప్రగతి భవన్ కాడ మళ్ళా సపట్లు కొట్టి పాలాభిషేకం చేయరు ఇప్పుడు చూద్దాం మరిగ మీరు ఆలోచించండి అన్న ఈ పూర్తి ఇక ఏంది ఇది 3 నెలలుగా 50% వేతనాలే ఇస్తున్నారు జూన్ నెలకు పూర్తి జీతం వస్తుంది కాబట్టి పర్వాలేదని ఆశపడుతున్న ఆర్టీసీ సిబ్బందిపై మరోసారి కోతల పిడుగు పడింది మామూలు కోతలు కాదు కొన్ని డిపోల్లో అడ్డగోలుగా కోతలు కోశారు ఈఎస్ఐ పిఎఫ్ కటింగులు పోగా చేతికొచ్చిన సొమ్ము చూసుకుంటే కడివేడు దుఃఖం తప్ప మరేమీ మిగలని స్థితి వేతనాలు ఇచ్చినట్లే ఇచ్చి ఇలా దారుణంగా కోతలు విధించడంతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఆందోళన గురవుతున్నారు కోతల గురించి ఆరా తీస్తే మీరు విధులకు గైర్హాజరయ్యారని చెప్పి డిపో అధికారులు చెప్తా ఉన్నారు ఎస్ మీరు విధులకు గైర్హాజరైనారు కదా అదే చెప్తారు కదా అధికారులు ఆర్టీసీ కార్మికులు విధులకు డుమ్మా కొట్టారు కాబట్టి వాళ్ళ జీతాలలో కోత అన్నారు మరి 15 రోజుల సంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డుమ్మా కొడుతున్నాడు ఆయన జీతం కట్ చేస్తాడా ఈ చీఫ్ సెక్రటరీ గారు ఆయన జీతం కట్ చేస్తావా కట్ చేయాలి కదా మరి ఆర్టీసీ కార్మికునికేమో గీన్యాయం ఆడ ఫామ్ హౌజుల బండే దొరలకేమో గాన్యాయమా ఈ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఉద్యమంలో వాళ్ళ త్యాగం మామూలు త్యాగమా ఇవాళ మరి ఆర్టీసీ యూనియన్లు కార్మికుల నాయకులు మీరు మాట్లాడాలి ప్రభుత్వానికి వంతబాడే నాయకులు మాట్లాడరు ఇవాళ రాత్రి ఆర్టీసీ కార్మికులతోనే చర్చ పెట్టే ప్రయత్నం చేద్దాం ఆపండి సచివాలయం కూల్చివేత సోమవారం దాకా నిలిపివేయండి అనుమతి పత్రాలను సమర్పించండి రాష్ట్ర హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘించినట్లు భావిస్తే పౌరులు ప్రశ్నించవద్దని ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘించినట్లు భావిస్తే పౌరులు ప్రశ్నించవచ్చని స్పష్టీకరణ నేను చేస్తుంది కదే ప్రభుత్వమే నిబంధనలు బేఖతారు చేస్తూ ఉంది ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తే నా మీద 14-15 కేసులు చూస్తా నేను చెప్తున్నా కదా నేను ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నా మీరు కేసులు పెడితే నేను భయపడటోని అయితే కాదు కానీ మీరు కేసులు ఏ ఇంటెన్షన్ తో పెడుతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా హైకోర్టులో మీ అందరిని నిలబెడతా అందరిని మీ న్యాయస్థానాల ముందు నిలబెడతా మీ అందరిని లయబుల్ చేస్తా డోంట్ వరీ మీరు నాతో ఏది ఇది ఏంది నేను పోరాటం చేయాల్సింది రోగితోని కాదు వ్యాధితోని అని చెప్పిన నా మీద కేసులు పెట్టేటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల మీద వాళ్ళతోటే పెట్టిస్తారు సో ఇబ్బంది లేదు మీ తప్పు కాదు అది మీ అవసరం తీర్చుకోవడానికి నా శరీరం ఉపయోగపడుతుందంటే దానికి నేను ఓకే కానీ అల్టిమేట్గా మీ మీద ఎలాంటి కోపం ఉండదు నాకు నా మీద కేసులు పెట్టే వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎట్లాంటి కోపం ఉండదు నా కోపం అంతా ప్రభుత్వ నిర్ణయాలపైనే ఈ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రావాల్సిన వాటా కోసమే నా కొట్లాట అంతేందుకు నమస్తే తెలంగాణ టిష్యూ పేపర్లో పనిచేస్తున్న సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆ బిడ్డలకు 16,000 రూపాయల జీతం రావాలి వాళ్ళు సర్క్యులేషన్ పెంచట్లేదు పెరగట్లేదని 9,900 రూపాయలు వేసింది 6,100 రూపాయలు ఎందుకు కట్ చేసినామని చెప్పి నమస్తే తెలంగాణ ఉద్యోగుల పక్షాన నేను ప్రశ్నిస్తా ఉన్నా 16,000 రూపాయలు రావాల్సినటువంటి జీతం 9,900 వచ్చింది ఏమన్నా అడిగితే ఇష్టం ఉంటే చేయి లేకపోతే లేదు ఒక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కరపత్రంలోనే ఇటువంటి న్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వ
ఆ పత్రికలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల తరపున కూడా తీన్మారమాలననే మాట్లాడతాడు. ఇది ఆ ఏంది ఇది జే బ్లాక్ 50%, కే బ్లాక్ 60%, కూల్చివేత హెచ్ బ్లాక్, నార్త్ బ్లాక్ 80%, సౌత్ బ్లాక్ 70%, చారిత్రక కట్టడం జీ బ్లాక్ నేలమట్టం. జీ బ్లాక్ నేలమట్టం అయిపోయింది, జీ బ్లాక్ నేలమట్టం అయిపోయింది మిత్రులారా. జీ బ్లాక్ కింద సొరంగాలు, నిజాం ప్రభువులు కట్టినటువంటి సొరంగాలు, ఇతరత్ర సీక్రెట్ గదులు ఉన్నాయన్న వార్త గతంలో 2016లో ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఆ వార్త బయటకు వచ్చి రాగానే అక్కడ విద్యారణ్య స్కూల్లో ఇటు హోమ్ సైన్స్ కాలేజీలో ఆ సొరంగాలను చూసిర్రు, తవ్వినట్టు చేసిర్రు, టక్కున మూసేసిర్రు. అప్పటి నుంచి కేసీఆర్ మళ్ళీ సచివాలయానికి రాలేమన్న భూమి పూజకు వచ్చిండు గంతే. ఆయన ఇంటెన్షన్ ఏంది, జీ బ్లాక్ కింద ఉన్నటువంటి సొరంగాల రహస్యం ఏదో కేసీఆర్ తెలిసిపోయింది. దానికోసమే సెక్యూరిటీని పెట్టేసిండు, వేల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎవరు తొంగి చూడకుండా జీ బ్లాక్ కింద ఏం చేస్తుండో అర్థమైతలేదు. ఈ జీ బ్లాక్ కింద ఉన్నటువంటి ఆ సొరంగాలు, ఆ మార్గాలు, ఆ కథ, ఆ ఏమైనా నిధులు నిక్షేపాలు ఉన్నాయా, దానికి చీఫ్ సెక్రటరీ డీజీపీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారంటే మీరు చూడండి. సెల్ ఫోన్లు వాడనిస్తలేరు అక్కడ. సెల్ ఫోన్లలో ఒక్క ఫోటో తీసిన ఇద్దరు కానిస్టేబుల్ పైన చర్యలు తీసుకున్నారు. సో ఇక ఇది జరుగుతూ ఉంది. హ్యాష్ట్యాగ్ జీ బ్లాక్, హ్యాష్ట్యాగ్ జీ బ్లాక్ అని పెట్టండి అన్న. ఇది ఇదేంది, మరింత పెద్దగా ఆలయం మసీదు సచివాలయం కూల్చివేత సమయంలో వాటికి నష్టం బాధ కలిగించింది, బాధ కలిగించిందట. సీఎం కూల్చిన చోటే కడతామని హామీ ఇచ్చారు అసదుద్దీన్ ఓవైసీ. ఇక చూసుకో ఎట్లా ఉందో కథ. అసదుద్దీన్ ఓవైసీ ఆయనను మెప్పిస్తందుకు హిందువుల గుడిని కూల్చిండు, నల్లపోశమ్మ గుడిని. ఈ నల్లపోశమ్మలు వీళ్ళంటే చిన్నజీయర్కు వడదు. నల్లపోశమ్మ గుడి కాడ వీళ్ళుండరు, చిన్నజీయర్లకు వీళ్ళుండరు, ఇలా వడది. నల్లపోశమ్మ తల్లికి బోనాలు వేసుకుంటాం. ఒకటి ఒక విషయం ఏంటంటే ఈ నల్లపోశమ్మ, ఎర్రపోశమ్మ వీళ్ళంత ఎవరికైనా, ఎర్రపోశమ్మ, బాలమ్మ, ఉప్పలమ్మ వీళ్ళంత ఎవరంటే ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఒకప్పుడు వీళ్ళు మనుషులు, వీళ్ళు మనుషులు ఒకప్పుడు. వీళ్ళని ఊరు గ్రామదేవతలుగా ఎందుకు కొలుసుకున్నారంటే, నేను ఒక ప్రొఫెసర్తో మాట్లాడి దాని మీద కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన చెప్పిన మాట, వీళ్ళు ఒకప్పుడు బ్రతికిన వాళ్ళు, ఆ గ్రామాలలో వెనకట ఉన్నటువంటి అరాచకము పెత్తందారులు దొరలు. ఊర్లో ఒక బిడ్డ, ఒక పేదింటి బిడ్డ పెద్ద మనిషి అయితే ఎత్తుకపోయేటోడు దొంగలు వీళ్ళంతా. వీళ్ళను కాపాడడం కోసం ఒక తల్లి ఆ ఊరి నుంచి త్యాగం చేయడం, ఒక తల్లి ఆ ఊరిని రక్షించడం కోసం తన శరీరాన్ని వాడుకోండి కానీ ఈ బిడ్డని ఊర్లను ఏం చేయొద్దని చెప్పి చెప్పినటువంటి మహామూర్తులు వాళ్ళంతా. అటువంటి మూర్తుల నుంచి, అటువంటి మూర్తులు ఇవాళ మమ్మల్ని రక్షించిన తల్లి అని చెప్పి ఏడాది ఏడాది బోనాలు ఎక్కించుకుంటాం, ఆ తల్లికి దండాలు పెట్టుకుంటాం ఊర్లకు. వీళ్ళు కనిపించే దేవతలు, వీళ్ళని ఆగంజే. ఇప్పటికి కూడా మనం ఊర్లలో చూస్తూ ఉంటాం మాతంగి వ్యవస్థ అని చెప్పి, ఆ తర్వాత జోగిని వ్యవస్థ అని చెప్పి ఉంటాం కదా, ఇటువంటి పరిస్థితి అంతా. కాబట్టి మిత్రులారా, ఇది కనిపించే దేవత నల్లపోచమ్మ తల్లి, ఇక్కడ ఈ భూమి మీద బ్రతికిపోయిన తల్లి. కాబట్టి ఇటువంటి చర్యలను ప్రభుత్వం ఏమాత్రం, ఇటువంటి కూలగొట్టుడు కార్యక్రమాలు చేయవద్దు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి కార్యక్రమం. సో ఇది ఇంకా కొత్త. దీనికి మళ్ళా అసదుద్దీన్ ఓవైసీ డ్రామా, ఎన్జిఓల డ్రామా, ఎన్జిఓల ఓ డ్రామా. మేము చేస్తాం ఏది, కేసీఆర్ చెప్పింది కదా కూలగొట్టి, మంచి కూలగొట్టిన కేసీఆర్ శభాష్ అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ చెప్తాడు, బరాబరే అని చెప్పి ఎన్జిఓలు చెప్తారు. ఇదా అసలు నల్లపోచమ్మ తల్లి, ఎల్లమ్మ, బాలమ్మ, ఉప్పలమ్మలు వీళ్ళందరినీ ఈ దొరలు పెత్తందారులే వెనకటి నుంచి చేసినటువంటి మోసాలు ఇవన్నీ. అందుకే ఇప్పుడు కక్ష తీర్చుకునే కార్యక్రమంలో ఉన్నాడు సారు. నర్సుల ఆగ్రహం, జీతం పెంచకుంటే పనిచేయం, 14 ఏళ్ళుగా పనిచేస్తున్నా 17,000, కొత్తగా చేరే వారికి 25,000 జీతం, పైగా వారికి హెడ్ నర్స్ పోస్టింగు. జూనియర్ల కింద పనిచేయాలా, జూనియర్ల కింద పనిచేయాలా? రాజీనామాలు చేస్తున్న నర్సులు డిఎంఈ ఆఫీస్ ఎదుట ధర్నాలు, ప్రభుత్వానికి డిఎంఈ నివేదిక, వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి. నర్సులు వాళ్ళు డాక్టర్లు వాళ్ళు వైద్య సిబ్బందిలో ఉన్నటువంటి వీళ్ళు ప్రాణదాతలు, వీళ్ళు కనిపించే దేవుళ్ళు, కనిపించే బ్రహ్మలు వీళ్ళు. పేద ప్రజలకు ఆయుష్ పోస్తున్నటువంటి బిడ్డలకు 14 ఏళ్ళుగా పనిచేస్తే 17,000 జీతం,
ఐదేళ్ళు సరిగా పనిచేయలే నీ జీతాన్ని మూడు రెట్లు పెంచుకున్నావు కేసీఆర్. ఐదేళ్ళు పనిచేయనటువంటి ఎమ్మెల్యేల జీతాలను లక్ష నుంచి 2.5 లక్షలకు పెంచుకున్నారు. మరి ఈ బిడ్డలకు పెరగొద్దా, ఈ నర్సులకు పెరగొద్దా జీతాలు? ఇగో వీళ్ళకేమో ఈ 14 ఏళ్లుగా పనిచేస్తుంటే వీళ్ళకి 17,000 రూపాయల జీతమే, ఆర్టీసీ కార్మికులకు 49 రూపాయల జీతమే ఈ నెల వచ్చినాయి. కేసీఆర్ ఒక్క ఇంటోళ్ళ కేసీఆర్ వాళ్ళ ఇంటో కేసీఆర్ ఇంటోళ్ళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు తర్వాత వీళ్ళకు ఈ 5 గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కనీసం 16,70,000 దాకా వీళ్ళకు నెలకు జీతం వస్తుంది. 16,70,000 జీతం ఆ ఇంటికి పోతుంది, 49 రూపాయల జీతం నా కార్మికుడి ఇంటికి పోతుంది. ఎట్లా బతుకుతారు? ఇది తెలియద్దా ప్రజలకు? ఇది చెప్పాలనా వద్దా? ఇది చెప్తున్నా. ఇది చెప్పినందుకే తీన్మార్ మల్లన్న మీద కేసులు పెట్టమని టీఆర్ఎస్ నాయకులు ఊర్లో పుంటి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను తీసుకొచ్చి వాళ్ళతో కంప్లైంట్లు ఇప్పిస్తూ ఉన్నారు. ఇగో ఇది మరి వీళ్ళకి జీతాలు పెరగొద్దా? ఒక్కరోజులో 10,354 టెస్టులు కరోనా పరీక్షల సంఖ్యను పెంచిన సర్కారు ఇక ముందు 10,000కు తగ్గకుండా పరీక్షలు, గ్రేటర్లో 300 పాయింట్లలో నమూనాల సేకరణ, రాష్ట్రంలో 1,278 కేసులు ఈ వారంలో ఇవే తక్కువ, జిహెచ్ఎంసీ పరిధిలో 762 కేసులు, 8 మంది మృతి, ఇక జిల్లాలోనూ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు అంటూ 11వ పేజీలో ఆ వార్తను చూడొచ్చు. అయితే ఇది తప్పుడు లెక్క, ఒరిజినల్ లెక్క నా దగ్గర ఉంది. 8 లక్షలు భారత్లో కరోనా కేసులు ఒక్కరోజులోనే 26,506, 4 రోజుల్లోనే 1,00,000 నమోదు, తాజాగా 475 మంది మృతి, 13 నుంచి పూణేలో లాక్డౌన్, ఐసోలేషన్కు కర్ణాటక సీఎం అంటూ 12వ పేజీలో వార్త. ఇక ఆక్సిజన్ అందక ఆగిన ఊపిరి, నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో 4 మృతి, మృతుల్లో 3 కరోనా రోగులు, గంటల వ్యవధిలోనే 4 మరణాలు, మృతుల కుటుంబ సభ్యుల ఆగ్రహావేశాలంటూ 11వ పేజీలో వార్త. చూసుకో, నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ దొరకలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇగో చూడు నీ పరిఫార్మెన్సు. చెప్పినట్టే ఎన్కౌంటర్, ఎదుర్కాల్పుల్లో యూపీ గ్యాంగ్స్టర్ రథం, నిజమైన ఐజీ అమితాబ్ ఠాకూర్ మాటలు. ఇగో వికాస్ దుబేను అదుపులోకి తీసుకుంటాం, రేపు శుక్రవారం యూపీకి తీసుకొస్తాం, ఆ సమయంలో అతడు తప్పించుకునే ప్రయత్నంలో హతమవచ్చేమో, అప్పుడు వికాస్ దుబే అధ్యాయం చరిత్ర పరిసమాప్తం అవుతుందని ఉత్తరప్రదేశ్ పౌర భద్రతా విభాగం ఐజీ అమితాబ్ ఠాకూర్ గురువారం హిందీలో ట్వీట్ చేశారు. ఆయన అన్న మాటలే నిజమయ్యాయి. శుక్రవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో వికాస్ దుబే హతమయ్యాడు. ఇటీవల కాన్పూర్లో 8 మంది పోలీసులను పాశవికంగా కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దుబే చరిత్ర పరిసమాప్తమైంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ముందే ట్వీట్ చేసి ఇట్లా జరగవచ్చు అని అంచనా వేసి అది అట్లనే జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కార్యక్రమాలు ఇవన్నీ మన తెలంగాణ భాషలో సీన్ రీకన్స్ట్రక్షన్. అక్కడనే ఇది, ఇగో ఇదేమో ఒక యాడు మ్యాక్స్ క్లీన్ అట. ఇగో ఇదేందో, ఇదేందో కోడికూర చికెను చేపలు అడగొలుగునే కదా, ఫ్రెష్ టు హోమ్ అట. ఇదేందో యాడు ఇది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షి చూద్దాం. యాంటీబాడీల మిశ్రమంతో మందు కలిపి కొడితే కరోనా ఫట్ అట. యాంటీబాడీల మిశ్రమంతో మందట కలిపి కొడితే కరోనా ఫట్ అయిపోతుందట. 10వ పేజీలో ఆ వివరాలు. దేశంలో కరోనా పడగ గంటకు 1,105 మందికి కరోనా సోకుతుందట. గంటకు 1,105 మందికి కరోనా సోకుతుంది మన దేశంలో. ఆ వివరాలు 7వ పేజీలో వేసింది సాక్షి దినపత్రిక. మరో దేశానికి మార్పు చైనాను వీడనున్న టిక్టాక్ అట. టిక్టాక్ చైనా మూలాలపై అమెరికాలో ఆందోళనలు పెరుగుతుండటంతో తమ ప్రధాన కార్యాలయ వ్యవహారాలను చైనా రాజధాని బీజింగ్ నుంచి తరలించేందుకు మాతృ సంస్థ బైట్డాన్స్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. వినియోగదారుల ప్రయోజనాల కోసం తాము పనిచేస్తామని టిక్టాక్ యాజమాన్యం తాజాగా ప్రకటించిందట. టిక్టాక్ ప్రధాన కార్యాలయం బీజింగ్లో ఉంది, చైనాలో, అక్కడి నుంచి తరలిస్తుండ్రట. ఇప్పుడు ఇక తరలించినంత మాత్రాన పెట్టుకోవాలనా? ఇట్లా కరోనా అన్లాక్తో ఈ కామర్స్ టేక్ ఆఫ్. కరోనా అన్లాక్ చేయడంతో ఈ కామర్స్ దందా మళ్ళీ పెరిగిందట. ఈ కామర్స్కు సంబంధించినటువంటి కార్యకలాపాలు మళ్ళీ జోరుగా సాగుతున్నాయని బిజినెస్ పేజీలో వార్తనేసింది సాక్షి దినపత్రిక. ఇక సిపిఎల్కు ఓకే. ఆగస్టు సెప్టెంబర్లో ట్రినిడాడ్లోని 2 వేదికల్లో T20 టోర్నీ జరగబోతుందంటూ స్పోర్ట్స్లో వార్త. స్వచ్ఛం సురక్షితం ఖచ్చితం, ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ అంటూ 7వ పేజీలో వార్తనేసింది. ఇక 20 రోజుల్లో 3 లక్షల కరోనా పరీక్షలు, టెస్టులు ఇక ర్యాపిడ్. 20 రోజుల్లో 3 లక్షల కరోనా పరీక్షలు చేసిరు కా చేస్తారట. రోజుకు 15,000 పరీక్షలకు సర్కార్ ఏర్పాట్లు, అందులో 5,000 ఆర్టీపీసీఆర్, 10,000 ర్యాపిడ్ టెస్టులట. యాంటీజెన్ పరీక్షలకు 2 లక్షల కిట్లు తెప్పించిన సర్కారు, లక్షణాలున్న వారందరికీ చేయాలని నిర్ణయం, కేసుల పెరుగుదలతో కదిలిన వైద్య ఆరోగ్య శాఖ అంటూ ఒక వార్త. ఇక్కడ ఒకటి చూసుకుంటే
అక్కడ ఏపీలో ఈ ఈ ర్యాపిడ్ టెస్టులు అప్పుడే తెప్పించిండు, రెండు మూడు నెలల కిందనే తెప్పించిండు జగన్మోహన్ రెడ్డి. అక్కడ చేసిరు, ఇక్కడ లాపర్వ వస్తుందా చూస్తుందా ఇవన్నీ లాపర్వ మాటలు చెప్పిండు, తెలంగాణ ప్రజల్ని అయోమయంలో పడేసిండు, కరోనా అంటించిండు వాళ్ళకు. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఇదేదో అప్పుడే చేసినంటే ఇంత పరిస్థితి దిగజారిపోయేది కాదు. ఈ పరిస్థితి దిగజారిపోవడానికి కారకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాబట్టి ఇప్పుడు 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 ఏదో చేస్తామంటారు, కానీ ఇది కూడా నేను నమ్మట్లేదు. ఎందుకంటే కేసీఆర్ అన్ని ఇటువంటి దొంగ మాటలే ఉంటాయి కాబట్టి. బ్రేక్, సచివాలయ కూల్చివేత పనులు రెండు రోజులు నిలిపివేయండి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సోమవారం తదుపరి విచారణ అంటూ ఇప్పటిదాకా మనం చూసుకున్న వార్తను కవర్ చేసింది. కాస్త ఊరట 10354 పరీక్షలు, ఇవి 10354 పరీక్షలు చేస్తే 1278 కేసులే వచ్చినాయి అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. సో ఇది నమ్మశక్యంగా లేదు, ఇది దీని వెనకాల ఏదో ఉంటుంది. నాకేదో లెక్క పంపిరు మనోళ్ళు, మన టీం నుంచి వచ్చింది, జరిగిన కథ గిది వచ్చిన లెక్క గిది అని చెప్పి. సరే చూద్దాం. దుబాయ్ ఎన్కౌంటర్, ఉజ్జయిని నుంచి కాన్పూర్కు తీసుకువస్తుండగా పోలీసు వాహనం బోల్తా, పిస్టల్ లాక్కొని కాల్పులు జరుపుతూ పరారీ యత్నం, స్వీయ రక్షణ కోసం యూపీ పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో గ్యాంగ్స్టర్ మృతి, ఎన్కౌంటర్పై అనుమానాలంటూ 7వ పేజీలో వార్తనేసింది. అనుమానం పక్కా అనుమానమే, అలా కనిపిస్తలేదా? ఒక వాహనం బోల్తా పడ్డదని చెప్పి ఓ కన్స్ట్రక్షన్ సీన్ అయితే పెట్టరు. వాహనం బోల్తా పడితే వాహనంలో ఉన్న పోలీస్ వాళ్ళకి ఎంతమందికి దెబ్బలు తాకినాయి? వాహనం బోల్తా పడ్డప్పుడు సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఏ మనిషి అయినా కాలి స్కూటర్ మీదకేం కింద పడితేనే ఏం జరిగిందో అని ఆందోళనగా ఉంటాం. అటువంటి సందర్భంలో లేచి గన్ ఎత్తుకొని కాల్చి పారిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఇదేదో పోలీసులు ఎందుకు అని చాప్టర్ క్లోజ్ చేసి తొడిచిపోతుంది, కానీ ఈ పని చేసినట్టు తెలుస్తూ ఉంది. కోవిడ్ పేషెంట్లకు టెలిహెల్త్ సర్వీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4455 ప్రారంభించిన ప్రభుత్వం అట. కోవిడ్ పేషెంట్లకి టెలిహెల్త్ సర్వీస్ ఏదైతే ఉందో, మీకెవరికైనా కోవిడ్ పేషెంట్లు ఉంటే ఈ సర్వీస్కు ఈ నెంబర్కు ఫోన్ చేయండి, టోల్ ఫ్రీ నెంబర్కు 1800-599-4455 ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ 10వ పేజీలో ఈ వార్తనేసింది సాక్షి దినపత్రిక. ఇక నిర్మాణంలోని ప్రాజెక్టుల గడువు 7 ఏడాది పొడగింపు, బిల్డర్లు డెవలపర్ల కూరట, పొడగింపునకు ప్రత్యేక ఫీజులు అనుమతులు అవసరం లేదంటూ 8వ పేజీలో వార్త. మార్చి ఆదాయం అదుర్స్, రాష్ట్ర ఖజానాకు 16840 కోట్ల రాబడి, 2019-20 ఆర్థిక సంవత్సరం గణాంకాలపై కాగ్ వెల్లడి అంటూ మార్చి ఆదాయం 16840 కోట్ల రూపాయలు వచ్చిందట. మరి ఇంకేంది, త్వరలో పురపాలికల్లో ఖాళీల భర్తీ, పురపాలక శాఖ మంత్రి డ్రామారావు వెల్లడి ఆర్థిక మంత్రి హరీష్ రావుతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపాలిటీపై సమీక్ష చేసిందట. అయితే మరి ఇక్కడ 10,000 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తీసేసినావు కదా, ఇక మళ్ళీ ఎవరిని భర్తీ చేస్తావు నాయన? పురపాలక ఎన్నికలు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి, ఆ తర్వాత వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, సిద్దిపేట కార్పొరేషన్ ఎన్నికలు, ఈ 4 కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నాయి కదా, ఇవి దాదాపు 1 కోటి మంది ఓటర్లకు సంబంధించినటువంటి లెక్క. ఈ ప్రజలను జిమ్మిక్కు చేయాలి కదా, మళ్ళీ మోసం చేయాలి కదా, ఉద్యోగాల భర్తీ అని చెప్పాలి. ఇగో ఇది కథ డ్రామా, ఇగో ఇది సాక్షిలో వచ్చినాయి. ఇక గడీల దొరసాని, అయ్యో వన్నెలాడి, వ్యాధి తీవ్రత లేని వారికి ఇల్లు భద్రమే, వైరస్ లోడ్ తక్కువ ఉంటే హోమ్ ఐసోలేషన్ మేలు, ఇప్పటికే 14518 మంది కరోనాపై గెలిచారు, తీవ్ర లక్షణాలు ఉంటేనే దవాఖానలు అవసరం, మనోధైర్యం. ఇక ధైర్యం చెప్తుంది, ధైర్యం దండిగా నూరిపోస్తూ ఉంది. ఇక మీ అంతలా మీరే, మేమేం చేయలేము, మా ప్రియుడు ఏం చేయలేడని చెప్తా ఉన్నది. ఓహో ప్రియుని ఫోటో చూడు ఎంత అందంగా చేసుకుందో. ఏంది ఆలయం మసీదు మరింత విశాలంగా, మరి కూల్చిన సంఘం చెప్పు, పొరపాటున పడ్డది ఇదంతా. అయ్యో ప్రార్థనా స్థలాలను నష్టంపై చాలా బాధపడ్డ కేసీఆర్, వలవల గారవచ్చు కన్నీటి ధారలు, అయ్యో ఎట్లా గారిపోయి ఎట్లా కూలిపోయినో, మా మసీదు ఎట్లా కూలిపోయిందో, నలవోశమ్మ గుడి ఎట్లా కూలిపోయిందని వలవల వలవల వల్ల కన్నీటి ధారలు గాలిస్తే పక్కపొంటే ఉన్నటువంటి కాళేశ్వరం కాలువలలో ఆ కన్నీళ్లు పడి ఆ కన్నీళ్లతోటి యువతల కాలువలలో దుంకి చెరువులు నిన్నాయి. ముచ్చట సాలగుండా, యాడున్నావో ఏం కథనో, వేర్ ఆర్ యూ కేసీఆర్? దుబే హతం అంటూ ఒక వార్తను ఇస్తే, దుబే హతం మంచిగానే ఉంది. ఎన్కౌంటర్ రాజు, యూపీలో నేరస్తులపై యోగి సర్కార్ ఉక్కుపాదం, 3 ఏళ్లలో 5,000కు పైగా ఎన్కౌంటర్లు చేసిందట 3 ఏళ్లలో. శైరి, కజక్లో కరోనాను మించిన మహమ్మారి, కూరలు చేస్తున్న అంతు చిక్కని న్యూమోనియా కజకిస్తాన్లో ఉందట, కజకిస్తాన్లో ఉంది. ఇక ఇది మన తాను లేదా అనేది చెప్పుకుంటాను వార్త.
గదిలోను గండం గదిలో గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం సాధ్యమైనంత ఎక్కువ భౌతిక దూరం మేలు కరోనాపై కొత్త మార్గదర్శకాల్లో WHO చేసినటువంటి వ్యాఖ్యలు 11వ పేజీలో ఇక చూడరు దీని కథ ఇక ఎట్లా ఉన్నదంటే పేపర్ ఏమన్నా ముస్తాబైందా ఈ 49 రూపాయల జీతం ఇల్ల రాదు ఈ నర్సుల ఆందోళన ఇందులో రాదు ఆ తర్వాత ఈ రైతులను భయపెట్టిన వార్త ఇందులో రాదు ఈ మసీదులను గుళ్ళను గులగొట్టిన వార్త ఇందులో రాదు సువిశాలమైన హృదయం తోటి ప్రీడ్ని తెరకెక్కించింది చెలికత్తె గడియల దొరసాని ఇక నమస్తే తెలంగాణలో సర్క్యులేషన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నటువంటి వాళ్ళకి 16,000 రూపాయల జీతం ప్రతి నెల రావాలి ఇప్పుడు కరోనా పేరుతోని మీరు సర్క్యులేషన్ అసలు నమస్తే తెలంగాణను ఎవడ చేసుకుంటలేడు చందాదారులను చేర్పించండి అని చెప్పి అలా మీద ఒత్తిడి చేస్తే అసలు ఎవడు చేర్చుకుంటలేడన్నా మేమేం చేయాలి ఈ పత్రికను ఎవడు నమ్ముతలేడు అట్లా అని చెప్పి మరి మేము తన్లాడతలేమా తన్లాడుతున్నాం అయినా రోజుకు ఒక్క పేపర్ కూడా చేయలేకపోతున్నామన్న అందుకే ఇగో మా జీతం 9,900 కోత పెట్టిరన్న మేము ఎట్లా బతకాలి అని చెప్పి అని అడుగుతా ఉన్నారు అందుకే నమస్తే తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ పూర్తి స్థాయి వేతనాలు ప్రభుత్వం నడుపుతున్నటువంటి పత్రికా యాజమాన్యం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో తాజా కేసులు 1,278 అయ్యో గింత పెద్దగా రాస్తారా మంది కనిపిస్తా చిన్నగా పెట్టాలి గింతత దేశవ్యాప్తంగా 8 లక్షలకు చేరువలు మన తాన తక్కువ అన్నట్టు చూపిస్తున్నారు కంపేర్ చేసి ఎప్పటికప్పుడు December 31 నాటికి సీతారామ సాగునీటి తాగునీటి విడుదల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్మిత సబర్వాల్తో కలిసి ఏరియల్ సర్వే చేసిందట 8వ పేజీలో ఏరియల్ సర్వే అంటే గాలి మోటార్కి ట్రిట్ ఒకసారి తిరిగి వచ్చారు అంతే ఉపాధ్యాయుల్లో ఆంగ్ల విశ్వాసం ఇంగ్లీష్ బోధనపై శిక్షణతో పెరుగుతున్న నమ్మకం నాణ్యమైన విద్యా బోధనకు SGTలు సన్నద్ధం వచ్చే 2 ఏళ్లలో 10,000 మందికి శిక్షణ ఇస్తారట ఫస్ట్ ముఖ్యమంత్రికి శిక్షణ ఇవ్వాలి పరిపాలన మీద ఈయనకే పరిపాలన రాదు కదా ఇదేంది శుక్రవారం హైదరాబాద్లోని MCHRDలో స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి కే రామారావుకు వినతిపత్రం అందజేస్తున్న ఆందోళ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చిత్రంలో మంత్రి హరీష్ రావు అంటూ ఇగో ఇక్కడ వీళ్ళిద్దరికి ఏదో ఆడ మాత్రమే ఉన్నాయట MCHRDలో సమస్యలు ఉన్నాయి పరిష్కరించమని ఆందోళ ఎమ్మెల్యే క్రాంతి చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ వెలుగుతున్న SC ST లను అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయిస్తారా అని చెప్పి మండిపాటు హైకోర్టు చేసింది ఇది సమస్య లెక్క కనిపిస్తలేదా మీకు క్రాంతి కిరణ్ గారు SC ST BC ల రిజర్వేషన్ SC ST ల రిజర్వేషన్ అనుభవించి ఎవరైతే మీరు రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు అయ్యారో ఆ బిడ్డల ప్రయోజనాలు మీకు బట్టయా వాళ్ళ గురించి మీరు మాట్లాడరా ఇవా మీరు చేయాల్సిన పనులు సరే అక్కడ కూడా ఉండాలి అక్కడ సమస్య మీద స్పందించినందుకు థ్యాంక్ యూ కానీ SC ST రిజర్వేషన్ల ద్వారా చట్టసభలో అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఆ బిడ్డల సంరక్షణ కోసం ఇవాళ ఈడ అనంతసాగర్ రిజర్వేయర్ కాడ ఈ SC ST బిడ్డలకు SC ST ఎమ్మెల్యేలు పోయి అండగా నిలబడితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుండే ఈ ప్రజలు కేవలం మీకు ఓట్లు వేయాలి మీరు పోయి అక్కడ గులాంగిరి చేయాలి ఇదా అన్ని పార్టీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను ఒక TRSే కాదు అన్ని పార్టీలో ఉన్న వాళ్ళది పరిస్థితి ఇదే కేవలం వాళ్ళ టికెట్ రెన్యువల్ కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకుంటున్నారు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి ఏదైతే ఈ వర్గాలను రక్షించాల్సిన బాధ్యత నుంచి వీళ్ళు ఎప్పుడో తప్పుకున్నారు మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీ సిద్దిపేట స్ఫూర్తిగా అభివృద్ధి ప్రణాళిక 42 అంశాల ప్రాతిపదికన నమూనా ప్రతి మున్సిపాలిటీలో షీ టాయిలెట్స్ IT పురపాలక మంత్రి రామారావు ఇదంతా డ్రామా ఇది ఎన్నికల స్టంట్ ఇదంతా ఇది ఏముండదు జస్ట్ ఇట్లా అయిపోయి ఎన్నికలు అయిపోయి కథమైపోతుంది అతడు నేరస్తుడు మానసిక హింసతో మగాడి తప్పటడుగు కుటుంబ పోషణ ఒత్తిళ్ళలో ఉక్కిరి బిక్కిరి చట్టాల్లో పక్షపాతంతో మరిన్ని చిక్కులు తాజా అధ్యాయంలో ఆసక్తికర విషయాలు వెళ్ళడని చెప్పి అతడు నేరస్తుడట అతడు మొగ ఆయన నేరస్తుడని ఇందులో ఎక్కడెక్కడి వార్తలు తీసుకొచ్చి ఇగో గీడ వేసిరు కానీ ఇక్కడ లోకల్ ఆందోళనలు ఈ వార్తలు మాత్రం చెలికత్తెలో ఇళ్ళ రావు ఇక జన్మదిన శుభాకాంక్షలట పల్లా రాజేశ్వరరెడ్డి దంపతులు రైతు బంధు రాష్ట్ర సమితి అధ్యక్షులట ఎవరికి పల్లారాజేశ్వరరెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలట పల్లారాజేశ్వరరెడ్డి ఆదాయం ఎంత పెరిగింది దొరికేనా 100 కోట్ల రూపాయలు పెరిగింది ఈయన ఏదాంతో వచ్చిండు నిరుద్యోగులకు సంబంధించి నేను పోరాటం చేస్తా ఉద్యోగాలు భర్తీ చేపిస్తా గ్రాడ్యుయేట్ల సమస్యలు తీరుస్తా అని ఓట్లు వేపించుకొని 100 కోట్లు సంపాదించిండు KCR పంచన ఏరి ఇగో గిది మీకు జన్మదిన శుభాకాంక్షలు మీ ఆస్తి కోటాను కోట్లు పెరిగిన శుభ సందర్భాన మీకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు ఇక ఇంకోటి చూడండి CI ఆస్తులు 4.62 కోట్లు షాబాద్ CI శంకరయ్య ఆస్తులపై ACBR హైదరాబాద్ నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో తనిఖీలు ఆస్తులు
మీరొకసారి ఇక్కడ చూడండి ఎవరు లంచగొండి ఉన్నా ఎవరు లంచం తీసుకున్నా అది 100% తప్పే 100% మోసమే కానీ ఏసీబీ కి దొరికేది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ కొంతమంది రెడ్డి బిడ్డలు మాత్రమే ఏసీబీ కేసులల్ల ఇరికేది వీళ్ళు మాత్రమే ఇక ఆ పైన ఉన్నటువంటి వర్గాలు ఒక్కరు కూడా ఏసీపీ ట్రాప్ లో ఉండరు ఎందుకు ఉండరు ఎప్పుడైనా ఇప్పుడు ఈన శంకరయ్య ఇక్కడ కనిపిస్తూనే ఉంది పేర్లో ఈన బౌజనుడని ఈ శంకరయ్య కింద కానిస్టేబుల్ గానో ఎస్ఐ గానో ఓ వెలమైన పని చేయగలుగుతాడా చేయలేదు ఎంతసేపు శంకరయ్యని ఏదో కేసులో పట్టేయాలన్న ప్రయత్నం కుట్ర చేస్తూనే ఉంటది ఈ వర్గమంతా సో అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులారా మీరే ఏసీబీకి ట్రాప్ అవుతుంటారు ఎప్పుడైనా మీరు చూసుకోండి చరిత్ర మొత్తం కమ్మలు తిరిగే చూడండి ఎన్నిసార్లు ఏసీబీకి పట్టుబడ్డారో వాళ్ళంతా ఎందుకు పడతారో అక్కడేవడో బాధితుడు ఫిర్యాదు చేసినని కాదు బాధితుని ఈవీలు ప్రేరేపిస్తూ ఉంటారు నీ ఆఫీసులో వాళ్ళ ధైర్యం లేకుండా నీ ఆఫీస్ వాళ్ళు వాళ్ళకు సహకరించకుండా నువ్వు దొరకవు గుర్తుపెట్టుకో అది లంచం తీసుకోవడం 100% తప్పని చెప్తున్నా అది చేయడమే తప్పు అది పొరపాటు అది తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే వ్యవహారం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే పేద వర్గాల ఆఫీసర్లు ఉన్నారో మీరు చూడండి అన్న మీరే దొరుకుతున్నారు గత చరిత్ర మొత్తం తీసుకోరు మీరు మాత్రమే దొరుకుతారు ఏ విలమైన దొరకడు ఇంకా ఆ పైన ఉన్నటువంటి ఎవ్వరు దొరకరు మీరే దొరుకుతారు మీరు ఎందుకు దొరుకుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి మీ వర్గాల ప్రజలకు మీరు దూరంగా ఉంటున్నారు కాబట్టి మీకు ఈ సమస్య వస్తుంది మీ వర్గాల ప్రజలకు మీరు దగ్గరగా ఉంటే మీకు ఈ సమస్య రాదు వాళ్ళు వాళ్ళ వర్గాల ప్రజలకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఏసీబీలు ట్రాప్ చేయి వాళ్ళ కేసులు కావు తేడా ఇదే గమనించండి ఇగో ఇది చెలికత్తెలో వచ్చినటువంటి పేపర్లు గడీల దొరసానిలో ఇక ఆదాబ్ హైదరాబాద్ కేసీఆర్ కు షాక్ సచివాలయం కూల్చివేత ఆపేయాలి సోమవారం వరకు నిలిపివేయాలన్న హైకోర్టు ఎట్టకేలకు సీఎం నుండి అధికారిక ప్రకటన కరోనాపై కాదు సచివాలయంపై పోచమ్మగుడి మసీదుకు సన్నద్ధం నష్టం కొత్త సచివాలయంలో పునర్నిర్మిస్తామన్న సీఎం కాకతాళీయంగా జరిగిందన్న కేసీఆర్ కాకతాళీయంగా జరిగిందట ఎవరికైనా ధైర్యం ఉన్నాదండి గుడిని గూలగొట్టే ధైర్యం ఎవరికైనా ఉందా గుడి మీద ఇట్లా 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 కట్టెపుల పెట్టే పరిస్థితి లేదు అంత పవిత్రమైన స్థలాలు అంత భక్తుల విశ్వాసంతో కూడుకున్నాయి కాకతాళీయంగా ఇట్లా జరుగుతుందా కాకతాళీయంగా జరగండంటే అది కేసీఆర్ ఇంటెన్షనల్గా చేసిన కార్యక్రమమే కేసీఆర్ ఏం చెప్తే దానికి ఆపోజిట్ ఊహించుకోరు మీరు గంతే బండి బోల్తా పడింది కథ ముగిసింది గ్యాంగ్స్టార్ వికాస్ దుబే చరిత్ర కథం పోలీస్ ఎన్కౌంటర్లో దుర్మరణం కాన్పూర్ తరలిస్తుండగా ఎదురు కాల్పులు పోలీస్ కాల్పులపై మాజీ సీఎం అనుమానం రహస్యాలను పాతరేసేందుకే అన్న అఖిలేష్ ఈ బిల్ దాఖలు చేసిన ప్రతిపక్షాలు విచారణ జరగాలన్న మాయావతి అంటూ ఒక వార్త ఇక బలిపీఠం మీద ఈటల ఇరుక్కున్నారా ఇరికించారా 100% ఇరికించారు కరోనాలో ఈయన కేసీఆర్ మాటలిని ఇరికిపోయిండు ఇప్పుడు కరోనాకు సంబంధించి ఎవరి దయా శాఖ అంటే ఈటల రాజేంద్ర గారిది కరోనా ఎట్లొచ్చిందంటే ఆయన సక్కగా పనిచేస్తే ఎందుకు వస్తుండే అనే బదనాం లేపి ఇచ్చిపెట్టిరు ప్రతిపక్షాల నుంచి విమర్శనాస్త్రాలు ఇకనైనా మేల్కోకపోతే అంతే సోషల్ మీడియాలో కౌంటర్సు కరోనా వేళ కాకరేపుతున్న చర్చ బద్నాం చేయవద్దంటున్న ఈటల మోనోపాలి మనస్తత్వంతో కేసీఆర్ అంటూ ఒక వార్త కరోనా వ్యాప్తి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందన్న విమర్శలు అటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి అయితే ఈ వైఫల్యానికి బాధ్యత వహించాల్సింది ఎవరు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ని నిందించాలా లేక ముఖ్యమంత్రి కేసీఆర్ని నిందించాలా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది అప్పుడెప్పుడో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఈటల రాజేందర్పై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆయనను ట్రోల్ చేస్తున్నారు అయితే ఇందులో రాజేందర్ తప్పేమీ లేదని కేసీఆర్ కావాలనే ఆయన్ను బలిపీఠం ఎక్కించారన్న అభిప్రాయాలు కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి వ్యక్తమవుతుండడం గమనార్హం ఇదే కరెక్ట్ ఆయనను బలిపీఠం ఎక్కియాలి ఫ్యూచర్లో ఒక బహుజనుడు ముఖ్యమంత్రి స్థాయిగా వచ్చే అవకాశం లేకుండా చేయాలి అంటే ఇటువంటి బదనాం చేయాలి ఇది కథ మా వాళ్ళకేం తెలియదు అప్పటి మందం పదవి దక్తి చాలనేమో ఈ వర్గాల బాధ కేసీఆర్ను జైల్లో పెట్టాలి వాస్తు పేరుతో చరిత్ర శిథిలం తెలంగాణ ఉద్యమంలో నల్లపోచమ్మ ఆశీస్సులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలను తొలగిస్తారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి బీజేపీని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి దెబ్బతిన్న ఆయా వర్గాల మనోభావాలు మందిర్ మసీదుల కూల్చివేత బ్లాక్ డే మాజీ మంత్రి షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలు ఎనిమిదో పేజీలో ఆదాబ హైదరాబాద్లో చూసుకోవచ్చు కొత్త శిఖరాలకు అగ్రశ్రేణి దేశాల సరసన భారత్ సౌర విద్యుత్తు భవిష్యత్ అవసరాలకు పునాది విద్యుత్ రంగంలోనూ స్వయం సమృద్ధి ఢిల్లీ మెట్రోకు రేవా నుంచి విద్యుత్ ఆసియాలోని అతిపెద్ద సోలార్ ప్లాంటు
वीडियो कॉन्फ्रेंस द्वारा प्रारंभ मोदी भारत देश अंदर की आदर्श ऐक्यराज्य समिति अंत एनदो पेजी वार्ता चूसकोवच्छ संबंधी वार्ता निन्नमचिनी वेंकटेश्वर राव गारेवर उन्नारो संबंधी वार्ता असल जरिंदी ना तो का संबंधी इंटरव्यू ने लीकल वारे कुर्ची कोसम कुस्ती राष्ट्र में लूटी जो हक्ल लेवा हक्ल लेवा भयपड़ेदी लेंटू नीन व्याख्य प्रधान पेजी वैसी आदाब हईदराबाद इक कावालने आलय कूलचार केसीआर सरकार कूलिपोवडं खायं बीजेपी जातीय प्रधान कार्यदर्शी मुरलीधर राव चेसिनटुवंटि व्याख्यलु एनदो पेजीलो उंदि इक प्रणालिकाबद्धंगा मुनिसिपालिटील अभिवृद्धि अंटू रामाराव व्याख्यलु इगो इंदुलो उन्नायि एनदो पेजीलो इक ना पोराटं आगदनि चेप्ता उन्ना मित्रुलारा मीरु ओकसारि चूडंडि तेलंगाणलो जरुगुतुन्न प्रति पापं प्रजलकु चेप्पालि ప్రతి విషయాన్ని ప్రజలకు చెప్పాలన్న ఒకే ఒక ఉద్దేశం ఇందులో నా కుటుంబం లబ్ధి పొందడమో నేను లబ్ధి పొందడమో లేకపోతే నేను ఇంకేదన్నా లబ్ధి పొందే కార్యక్రమం ఏమన్నా ఉందా మిత్రులారా మీరు గమనించిన కాడికి నా కుటుంబానికి సంబంధించిన అంశం కాదు కానీ అమాయకమైన ప్రజలకు సంబంధించినటువంటి అంశం నేను చెప్తున్నా కదా ఇంకా 1000 కేసులు పెట్టుకున్న తీన్మార్ మల్లన భయపడడు తీన్మార్ మల్లన న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎటువంటి హక్కులు ఉన్నాయో వాటిని వాడుకుంటాడు 100% అవి వాడుకునే పనిలోనే ఉన్నా ఇంకా కూడా చెప్తా ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలారా నా మీద కేసులు ఇస్తా ఉన్నారు కదా మీరు కేసులు వేయడం ద్వారా మీకేమైనా లాభం జరుగుతదంటే నా శరీరాన్ని వాడుకోండి నేను ఇబ్బంది పడను నా ఉద్దేశం నా కోపం నా ఆత్రుత నా ఆవేదన మీ మీద కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలపైనే ఒక యాదవ సోదరుడు నా మీద కేసు పెట్టిండు ఆ యాదవులకు రావాల్సినటువంటి గొల్లకుర్మలకు రావాల్సినటువంటి గొర్ల స్కీమ్ ఎటుపోయిందని నేను ప్రశ్నించిన ఆ బిడ్డల తరపున ఇక ఒక ఎవరు ఒక గౌడ సోదరుడు నా మీద కేసు పెట్టిండు ఆ గౌడ సోదరునికి సంబంధించినటువంటి గౌడన్నా నువ్వు ఈ రాజకీయ శక్తిగా ఎప్పుడు ఎదుగుతావు ఈ గౌడ సోదరులు ఒక్క కళ్ళు సీస పక్కకు పెడితే ఈ రాష్ట్రంలో అధికారాన్ని సంపాదిస్తారని ఆ వర్గాలను రాజకీయ చైతన్యపరిచే పని చేసిన ఇట్లా ప్రతి వర్గానికి సంబంధించి నేను మాట్లాడిన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు సంబంధించి వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతకాలే లంబాడ బిడ్డలకు 12% రిజర్వేషన్ రావాలే వాళ్ళకు ఈ రాజ్యంలో పార్టిసిపేషన్ అయ్యే అవకాశం రావాలని చెప్పి కొట్లాడిన అవన్నీ చేస్తున్న నాపైన ఈ వర్గాల నుంచే కేసులు పెట్టిస్తా ఉన్నారు ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళు తన్నుకోవాలి మేము సేఫ్గా ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం నేను చెప్తా ఉన్నా కదా నా మీద కేసులు మీరు ఎవరి ప్రేరణతోనైతే పెడతా ఉన్నారో ఎవరైతే కేసులు పెడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్తా ఉన్నా మీరు కేసులు పెట్టుకోండి ఏమైనా చేసుకోండి ఇబ్బంది లేదు కానీ ఒకసారి మనల్ని మనం ఏ కింది స్థాయి నుంచి వచ్చినామో ఆ వర్గాల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక అలాగే ఇప్పుడు ఏందో వచ్చినన్నా ఏందన్నది రండి అన్న రండి 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 పర్వాలేదు రండి రండి అన్న రండి అన్న రండి ఏందది చెప్పండి అన్న ఏందది నోటీసులా చెప్పండి అన్న అది ఇవ్వండి అన్న ఇప్పుడే చెప్పేసి అయిపోతుంది పోలీసులా పోలీసులా అన్న మీరు పోలీసులా ఎక్కడి నుంచి వచ్చారన్న అరే చెప్పండి అన్న నా ఆఫీసులోకి నా పర్మిషన్ కావాలి కదా అన్న నా కరోనా టైం కదా అన్న చెప్పండి అన్న పర్వాలేదు మీకేం ఇబ్బంది మీకు ఇబ్బంది ఏమని చెప్పండి అన్న చెప్పడానికి అరే చెప్పండి అన్న మీరు చెప్పండి ఏమన్నా నోటీసులు సర్వ్ చేసే ఉంటే చేయండి ఇచ్చే రాదన్న ఇక్కడదే రాదు ఏముంది ఇక్కడదే తప్పే ఉందన్న మీ డ్యూటీ మీరు చేస్తున్నారు రండి అన్న ఇక్కడ రండి పర్వాలేదు రండి రండి అన్న ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మీ డ్యూటీ మీరు చేస్తున్నారన్న 100% మీరు మీ డ్యూటీ చేస్తున్నారు దాంట్లో తప్పే లేదు ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఒకటేసారి వచ్చినట్టు సో ఒక పెన్ను ఇస్తున్నాను ఇగో చూస్తున్నారు కదా మిత్రులారా మన ఆఫీసులోకి ఇప్పుడే పోలీసులు వివిధ నోటీసులు తీసుకొని వచ్చినారు అంటే వాళ్ళ అధికారులు ఎవరో పంపించి ఉంటారు దానిలో భాగంగా వాళ్ళు వచ్చినారు మరి చాలామంది పోలీసు వాళ్ళు వచ్చారు మరి ఇదేందో నాకు అర్థం కాలేదు మరి ఇంతమంది పోలీసు వాళ్ళు ఏందో ఏంటి అన్నా నోటీసులేనా నోటీసులు ఏమన్నా అరెస్ట్ వారెంట్లు ఉన్నాయా ఉన్నాయా అరే చేస్తే అరెస్ట్ చేయండి అన్న మా ఎంతసేపు తీన్మార్ మల్లన్న గొంతు మూయాలని రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీన్మార్ మల్లన్న గొంతు మూస్తే ఏమొస్తుందన్న నేను మీ హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నా మీకు 100% జీతాలు రావాలని పోరాటం చేస్తున్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని పోరాటం చేస్తా ఉన్నా నాపైన కేసులు పెడితే సరే ఓకే అన్న పర్వాలేదు ఒకసారి ఇవ్వండి నేను ఇక్కడ పెడతాను
appearance for the notice of the in the based of 41 CRPC. Okay, thank you so much anna. Id ekkada Armoor police station idi. Armoor police station lo kuda case namodainda. Okay, thank you so. Okay, okay. Right. అన్న ఈ మూడు రోజులలో ఎన్ని పోలీస్ స్టేషన్లకు అటెండ్ కావాలన్నా నేను ఈ మూడు రోజులలో ఎన్ని పోలీస్ స్టేషన్లకు అటెండ్ కావాలి చెప్పురి సరేనా పెడతాను ఇగో ఇది మిత్రులారా జస్ట్ ఆర్మూర్ నుంచి వచ్చినటువంటి కేస్ ఇది ఆర్మూర్ పోలీసులు మీరు జాగ్రత్తగా పోండి అన్న కరోనా ఉంది ఇయాల 11 కదా वस्तमन तप्पकुंडा 100 शातम सहकरिस्ता इंत दूरम वच्चिनंदुकु धन्यवादालु ना कापी इंका ना इंकेमन उंदा इदोकटेना इंत मंदि एंदुकन्ना नाकु चेप्ते नेनु आर्मूर लो मा टीम उंटदि मा टीम नन्ना पंपिस्ता कदा मा वाळ्ळु वच्चि तीसुकुंटारु इंत रिस्क एंदुकु चेशारु मीरना मीरु कूडा ओके वाळ्ळु मी वाळ्ळेना ओके अय्यो आर्मूर पोली स्टेशन मन पैन और केस नमोदे अंत रोजु रोजुारी रोजये केस भाग में इदो के चाल मंदिर ना इंता अरवे कि शरीर ना इतम पापों वील पैन चला प्रेजर उसे चेयले इदंत इन केसल पेको येवना चुस्को मुट्टिनदि मा जीवन ना पांडा पंपिंदी मुट्टिंदि इगो इदि मित्रुलारा 41 सीआरपीसी नोटिस सर्व चेसिनारु ना मीद केस नमोदैनट्टुगा नेनु एप्पुडु 3 रोजुल लोपु हाजर कावालनि चेप्पिनारु इदि नाकु 11 तारीख सर्व चेसिनट्टुंदि ఈ రోజు సర్వ్ చేసినట్టు వాళ్ళు డేట్ ఇచ్చారు నేను ఖచ్చితంగా వస్తాను థాంక్యూ సో మచ్ మీరు వచ్చినందుకు వస్తానండి తప్పకుండా వస్తా తప్పకుండా వస్తా మా వర్ష నినిపిస్తాం నేను చేసిన తప్పేందో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏం కావాలో చెప్తా నేను లైవ్ లో ప్రజలు ఉన్నారన్న దాదాపు 10 12000 మంది చూస్తా ఉన్నారు లైవ్ లో వాళ్ళకి వాళ్ళకి దీవించాలి కదా ఇగో ప్రజలారా మళ్ళొక నోటీస్ మళ్ళీ ఒక కేసు ఇగో ఇది చూస్తున్నారు కదా మన వర్గాల కన్ ఏలు తీసి మన వర్గాల మీదనే బిల్లేస్తా ఉంటారు అన్నట్టు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ కేసీఆర్ చేస్తున్నటువంటి ఒక కుట్ర ఈ కేసీఆర్ పరిపాలన చక్కగా చేస్తే మనకి ఏ కేసులు అవసరం లేదు మనం కాలి విమర్శించాల్సిన పని కూడా ఉండదు రాష్ట్రంలో ఎప్పుడైనా ఫోర్త్ ఎస్టేట్ అనేది ఈ దేశంలో ప్రజాస్వామిక దేశంలో ప్రతిపక్షంలో ఉండాలి ఆ ప్రతిపక్ష పాత్రలోనే మేము ఉన్నాం సో మరి అన్న ఎల్తురా ఎల్తారా ఉండండి 2 నిమిషాలు ఉండండి అయిపోతది ఉండండి అన్న సో మిత్రులారా ఇగో ఇది నాకు అందినటువంటి నోటీస్ ఇగో మార్నింగ్ న్యూస్ చూసిరు కదా మార్నింగ్ న్యూస్ ఇది ఇగో ఈ కేసులు ఈ కథ కార్ఖానా ఇవాల నేను హైకోర్టుకు పోబోతా ఉన్నా దాని మీద అంశం మీద చూద్దాం ఏం జరుగుతుందో సో చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ నేను మీ తీన్ మార్మలన్న